చెడు అమ్మా, నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదూ. ఒక్కరా ఇద్దరా, పది మంది కలిసి కుమ్మేశారు. అంతమందా? ఆ టైంలో నాన్నగారు పోయింటా? నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది. అలా అనకూడదు. అది సరేనండి, నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు. నాకేం తెలుసే, వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేది పళ్ళ రసం తీసుకొస్తానండి. అమ్మా అబ్బు, ఆడోళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారంటి. అమ్మో ఇదిగానండి పండు రసం. థాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా. అమ్మా మరదే, 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఊహో ఎగేసుకుని వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళా మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటి అల్లుడు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వే నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్ లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావు ఏంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్. అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే. ఏర్రా వీళ్ళు. సారీ అన్న. అన్న చెస్ట్ ఎప్పుడు చాలుడు? నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు, నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీగా ఉన్నావా? రేపు ఎక్కడ రాయిళ్ళు? వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్నా, మందు కొట్టడానికి తప్పకుండా ఇడకే వస్తారు. ఇవాళ క్లైమాక్స్ చూడండి, ఇక్కడి నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకన్నా చల్లటి బీర్ తాగుదాం. ఓకే. ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? చీ లేదన్నా, ఇడ బీర్ మస్తు ఉంటది. అంతేనా? నన్ను అటెంప్ట్ చేస్తున్నావా? చీ చీ అన్న జస్ట్ ఆ రెండు బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అగా అన్నా నోటీసు ఓపెన్ చేయన్నా. ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చురా. ఇట్లయితే నాకేం తెలుసు అన్న అన్న చెస్ట్. ఏంటి చాలాసేపటి నుంచి యూనిల్స్ ప్రాబ్లం? అవునా? వెళ్ళేసి వస్తాను. నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతావు. ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? అందుకే ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో అందుకేనా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు? అమృతం అమృతం మెల్లగా తాగన్న అమృతాన్ని. సేమ్ బీర్ వన్ మోర్. ఓకే సార్. నాకు కూడా. అలాగే సార్. రై ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు? లేదు సార్ సేమ్ బీర్. ఏంద్రా సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా? లేదన్నా నేను చెప్పేది నిజం. నిజం అన్న ఒకటి పీకో. రే సుబ్బు బాలు వెంకు వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు రండ్రా. వాళ్ళందరూ ఎవరు బాలు అన్నారు సార్? నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న. ఆయన ఎవరు వస్తే నీకేటా? నీకు చేస్తుంది కదా ఎక్స్పోజ్ చేయి. ఏంటి ఇవిడ ఇక్కడికి వచ్చేసారు డబ్బుల కోసమేమో? నమస్తే అండి. ఏంటండి అదలా ఉన్నారు? అబ్బే అదేం లేదండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది. నాకు ఇల్లున్నా అందులో నాకు చోటు లేదు.
మీరు ఎవరు లేని అనాథ, నేను అందరూ ఉన్న అనాథని. సారీ పల్లవి గారు, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, అప్పుడు మీకు ఈ బాధలను తొలగిపోతాయి. పెళ్ళా? అవునండి, మీకు మంచి అందం ఉంది, దానికి తోడు జాబ్ ఉంది, మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి. అంత అదృష్టం నాకుందని నేను అనుకోను. ఇది అదృష్టం కాదండి, మీ మంచితనం. ముక్కు మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నోసార్లు అవసరాలు కాదుకుని జీవితం విలువేంటో తెలిపారు. చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి, నాకే కనుక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడండి. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ అండి. ఒక అభిమానం ఏంటండి, మీరంటే ఇష్టం, ప్రేమ కూడా ఉన్నాయి. ప్రేమ? అవునండి, ఇద్దరం కష్టాల్లో ఉన్నాం, కలిసి బతకొచ్చు కదా. ఎలాగూ మీ చైన్ ఇచ్చారు, చేతి గాజులు కూడా ఇచ్చారు, దాంతోపాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే. థ్యాంక్స్ పల్లవి. రామ్మా, ఈ నెల అద్దె, ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్గా అద్దె ఇచ్చేస్తావు. కానీ మా ఆయనకి చెప్పకండి అక్క. నాకు తెలుసమ్మా, అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను. సరే, ఇంతకీ నీకు ఈ డబ్బెలా వస్తుందమ్మా. ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు, అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను. వస్తానక్క. ఇదే ఇల్లు, ఆపి. రామ్మా పల్లవి, ఆంటీ మీకోసం వెయిట్ చేస్తున్నా. పర్లేదు, ఉంచుకో. అడ్రస్ ఈజీగా గుర్తుపెట్టారమ్మా. బాగా పాపులారిటీ ఉన్నట్టుందండి, పేరు చెప్పటం ఆలస్యం, లటక్కని తీసుకొచ్చేసాడు. రండి. ఇదేనమ్మా పోర్షన్. ఉదయాన్నే ఇల్లు శుభ్రంగా కడిగించి మీ తరఫు నేనే పాలు పొంగించేశాను. చాలా థ్యాంక్స్ అండి. మీ ఇల్లు చాలా బాగుంది, మీ మంచితనం ఇంకా బాగుంది. ఎక్కడికి పోతుందమ్మా, కొంచెం. సార్, కొత్తగా పెళ్ళైంది కదా, ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి. మీదెంత విశాల హృదయం అండి. వస్తానమ్మా. అలాగే. ఇది హాల్. అది బెడ్రూమ్. పద. ఏంటక్క ఆలోచిస్తున్నా? ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏదో ఒకటి వే. ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా? మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే. ఏంటి చిలక? అవునండి, ఎలా ఉందండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను? ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదానివే వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట.
ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవుక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా ఏంటండి మీరు అనేది ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవరు నేర్పాడా నీకు మా బామ్మ బామ్మ అంటే మీ అమ్మకి అమ్మ అన్నమాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గు బాలతోనే నేర్చుకున్నావే మొగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంటి మీరు అనేది ఏంట ఈ గులాబీ ముగ్గేసి ఏ జిలేబీ గాని ముగ్గులోకి లాగుదాం అనుకున్నావు అంటే ఏంటి ఆడి పేరు కూడా చెప్పాలి నీకు పేరు పేరు కూడా చెప్పాలి నీకు నేను చెప్పేస్తాను ఎవడెవడు చెప్పు చెప్పవే నేను చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు అక్క అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ నేను రెండు ముక్కల్లో చెప్తాను పినేసి వెళ్లిపో నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టీడీ బూత్ లో పనిచేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవారు ఒకసారి ఇండియా పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు తర్వాత ఐ లవ్ యూ అన్నారు ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ టు ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా తర్వాత తెలిసింది ఈడో క్యాంటీన్ లో కాఫీ టీ అమ్ముకునేవాడని అయ్యో ఎంతగా మోసపోయావు.